దంతాలు విరిగిపోతే లేకపోతే గ్యాప్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటారు? ఫస్ట్ పాయింట్, దంతం ఒకటి విరిగిపోయిన వెంటనే మీరు నోటీస్ చేయాలి, ఊరికే పళ్ళు విరగవు, పళ్ళు అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అలా విరిగిపోతుంది అంటే అక్కడ పుచ్చిపోయి ఉండాలి పన్ను, లేదా మీరు తినే పద్ధతిలో ఏదో ప్రాబ్లం ఉండి ఉండాలి, మూడోది నిద్దట్లో పళ్ళు కొరుకుతూ ఉండాలి. వీటిలన్నింటినీ ఇవన్నీ కూడా ఈజీగా కరెక్ట్ చేసుకునే ప్రాబ్లమ్సే. పుచ్చిపోయింది అనుకోండి, రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతామనుకోండి, ఒక్క ట్రీట్మెంట్తో పర్మనెంట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నిద్దట్లో పళ్ళు కొరుకుతున్నారనుకోండి, నైట్ గార్డ్ పెడతాం, అప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాదు, పళ్ళు మెత్తగా ఫామ్ అవుతున్నాయి, ఊరికే విరిగిపోతున్నాయి అంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకున్న పర్మనెంట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చూసారా, ఇన్ని సమస్యలకి సొల్యూషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, ఒక్క రోజులో సాల్వ్ చేసే ఉన్నాయి, రెండోది పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, టెంపరీ సొల్యూషన్స్ ఏమీ లేవు అసలు. సో సమస్య ఏదైనా ఉంది అంటే ఊరికే సంవత్సరాలు దాన్ని నోట్లో పెట్టుకోకుండా ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడితే మీకు వెంటనే పరిష్కారం చూపిస్తాం. దానివల్ల ఏంటి, సమస్య చిన్నగానే సాల్వ్ చేయొచ్చు. రెండోది, పళ్ళ మధ్యన ముందర గ్యాప్స్ వచ్చేస్తున్నాయి అంటే రెండండి, ఒకటి పళ్ళు వీక్ అయిపోతున్నాయని అర్థం, అందువల్ల పళ్ళు దూరం దూరం జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి, మీరు జస్ట్ చిన్న గమ్ ట్రీట్మెంట్, చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే వెంటనే మీ ఆ పళ్ళు జరగడం అనేది అక్కడితో ఆగిపోతుంది, మీ జబ్బు 100% నయమైపోతుంది. ఆల్రెడీ గ్యాప్స్ వచ్చేసాయి, ఈ సందులతో ఎలా ఉండాలి, జబ్బు వల్ల వచ్చినా పుట్టుకతో వచ్చినా పళ్ళ మధ్యన సందులు అనేవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అది చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు. మీరు అలైనర్ అనే ఒక సన్న ట్రే పెట్టుకోవడం ద్వారా కేవలం 3 నుంచి 4-5 నెలల్లో మీ సందులు క్లోజ్ అయిపోతే పర్మనెంట్గా. స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం వల్ల మీ సందులు క్లోజ్ అయిపోతే పర్మనెంట్గా. లేదు, అరగంటలో నాకు సందులు క్లోజ్ అవ్వాలి అంటే కాంపోజిట్ ఫిల్లింగ్ ద్వారా మీ సందులు క్లోజ్ అయిపోతే జస్ట్ టెంపరీ బేసిస్, బట్ ఇట్స్ ఆల్సో పర్మనెంట్ అండ్ ఫిక్స్డ్ ఆప్షన్. ఇంత ఈజీగా సందులు క్లోజ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా. సో సందులు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం 1% కూడా లేదు.